నమస్తే నేను హరిత అకాల వర్ష బీభత్సానికి హైదరాబాద్ వణికిపోయింది అప్పటిదాకా ఉక్కపోతతో సతమతమైన నగరవాసులు తెల్లవారుజామున కురిసిన వర్షానికి అతలాకుతలమయ్యారు ఉరుములు మెరుపులు ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షం కురవడంతో దాదాపు సిటీ అంతటా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది పలుచోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి చెట్లు నేలకొరిగాయి విద్యుత్ స్తంభాల నుంచి కూడా వైర్లు తెగి పడిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు మరోవైపు రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి నీరు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు భారీ వర్షానికి రహదారులు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి నగరంలోని సికింద్రాబాద్ మారేడ్పల్లి బేగంపేట్ అమీర్పేట్ పంజాగుట్ట ఖైరతాబాద్ ఉప్పల్ తార్నాక తిరుమలగిరి బోయినపల్లి చంపాపేట్ సరూర్ నగర్ దిల్సుఖ్ నగర్ నాగోల్ నగర్ హయత్నగర్ పెదంబర్పేట్ సైదాబాద్ అల్వాల్ అబ్దుల్లాపూర్ మెట్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది దీంతో పాటు మెహదీపట్నం గోల్కొండ గోషామహల్ కార్వాన్ రాజేంద్రనగర్ శంషాబాద్ బండ్లగూడ గండిపేట్ నార్సంగి ప్రాంతాల్లో ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది వర్షంతో గత కొన్ని రోజులుగా ఎండలతో అల్లాడుతున్న నగర ప్రజలకు ఒక్కసారిగా ఉపశమనం లభించింది నేడు రేపు రాష్టంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇక ఉమ్మడి కరీంనగర్ వరంగల్ నల్గొండ జిల్లాతో పాటు నిర్మల్ తదితర జిల్లాల్లో అకాల వర్షం కురిసింది అకాల వర్షం కారణంగా రైతులకు తీవ్రంగా నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం మిర్చి ధాన్యం మొక్కజొన్న తదితర పంటల ఉత్పత్తులు కొల్లాల్లో ఉన్నాయి ఈ క్రమంలో అకాల వర్షం రావడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు దీనికి తోడు పలు ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల్లో వర్షం కారణంగా ధాన్యం తడిసింది ఇక యాదాద్రి జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది వర్షం కారణంగా యాదాద్రి దేవస్థానానికి వెళ్లే ఘాట్ రోడ్లో ఆర్టీసీ బస్ ఉచిత సేవలు నిలిచిపోయాయి దీంతో కాలినడకన భక్తులు కొండపైకి చేరుకున్నారు ఈ దుర్గాల్లో కారణంగా ఆలయం వద్ద వేసిన చలువ పందిళ్లు పడిపోయాయి స్వామివారి క్యూ లైన్ వద్ద భారీగా వర్షపు నీరు చేరడంతో దర్శనానికి పెళ్లే వారికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చిన్న వర్షానికే చిత్తడవుతోంది భాగ్యనగరం ఇప్పుడు తెల్లవారుజామున కురిసిన వర్షానికి చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి కొన్ని చోట్ల ఇండ్లలోంచి కూడా బయటకు రాని పరిస్థితి ఏర్పడింది ఇక మక్కా మసీదులోని నీళ్లు లోపలికి వచ్చాయి చార్మినార్ వద్ద భారీ వర్షానికి వీధి వ్యాపారులు సరుకునంతా కప్పిపెట్టారు రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందిగా మారింది రేపు కూడా వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది